గట్టి కొట్టుకోగరు పేగులు ఇతర పడితే రేవంత్ రెడ్డి మెడకేసుకొని విస్తారట పేగులు మరి నాకు తెలియదు ఓకే కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గాలిలోన ఆడుతున్న కచ్చలు ఈ కాళ్ళు గాలిలోన ఆడుతున్న గజ్జలు ఈ కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు మీ చప్పట్లను ధరువుగా చేసుకొని 14 సంవత్సరాలు గోషి పెట్టుకొని దొంగడి పెట్టుకొని కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి సారు నడిచినటువంటి అడుగుల్లో అడిగేసుకుంటూ మా హరీష్ అన్న వెంబడి గోషై డప్పై దరువై అడుగులు నడిచి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మీకోసం పాటవాడినటువంటి మీ బిడ్డ రసమై బాలకిషన్. ఎలా ఆ రోజు వేదికనెక్కి పాడేది కన్నీటి పాటలు వాడుకున్నాం. మా దుఃఖం పోవాలి, మా తెలంగాణ రావాలి, మా నీళ్లు మాకు రావాలి, మా వలసపోయిన బొంబాయి బతుకుపోయిన బిడ్డ మాకు రావాలని చెప్పేసి కన్నీళ్ళ మీద కైగట్టుకున్నటువంటి పాటలు మళ్ళీ యాదికొస్తా ఉన్నాయి. ఏ పాటలు పోవాలని చెప్పేసి 14 సంవత్సరాలు మనం కొట్లాడినామో, ఏ బాధలు పోవాలని చెప్పేసి పుట్టెడు బిడ్డలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ 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 అట్టి పెట్టుకొని తచ్చిర్రో, ఏ బిడ్డలు వంట మార్పులు చేసిర్రో, ఏ బిడ్డలైతే దుఃఖం పోవాలని కలలు కన్నారో ఆ కలల స్వప్నాన్ని సాధించుకొని 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏలుకున్నాం. ఇలా మళ్ళా గవ్వే ముంగడికి వస్తా ఉన్నాయి. ఎక్కడికి అడిగిపోయిన బిడ్డ గా కన్నీటి పాటలు పోయినాయి అనుకున్న బిడ్డ మళ్ళీగా పాటలు పాడే దుఃఖం వచ్చింది కదా బిడ్డ అని చెప్పేసి ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నారు. యాదికొస్తున్నది ఇలా మళ్ళా సారు మొదటిసారి 2001లో కరీంనగర్ లో గిట్లనే సభ పెట్టినప్పుడు గిట్లనే జాతర కనబడ్డది. సమ్మక్క సారక్క జాతరోలే, మా జరాసంగం జాతరోలే, మా సంగమేశ్వర జాతరోలే, మా ఏడుపాయల జాతరోలే. అక్కడ మా పద్మకు వచ్చి కూర్చున్నది ఏడుపాయల దుర్గమ్మలక కనబడతా ఉన్నది. గడ చూస్తా ఉంటే ఈ జాతరలన్నీ ఇలా కనబడతా ఉన్నది. శివ శివ అంటూ ఒక్క పొద్దిడితే యములాడారా జన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. ఎంతమంది జాతర పోయొచ్చిరో చేతులు ఎత్తురు. ఏడుపాయల జాతర గా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ఇలా మళ్ళీ ముడుపు కట్టుకుందాం, కాంగ్రెస్ ను బందబెట్టాలి, గులాబీ జెండాను జై కొట్టాలన్నటువంటి ముడుపులు కడదాం మన ఏడుపాయల దుర్గమ్మ తల్లికి. అరే శివ శివ అంటూ ఒక్క పొత్తిడితే యములాడారా జన్న జాతర చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక్క జాతర చూడు. కుమెల్లి మల్లన్నను చూడు కొండ దొరికల్లో దాగుండు, కుమెల్లి మల్లన్నను చూడు కొండ దొరికల్లో దాగుండు. ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టినా తెలంగాణ తల్లిని చూడు. ఈ తెలంగాణ తల్లి కోటొక్క బాధలు కావాలని పోవాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఇలా సాధించుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ ఏం కనబడుతుందో కూడా మన అందరికీ తెలుసు. ఏం చెరబెట్టుకున్నాం మనం, ఏం తక్కువైందని మళ్ళీ ఈ బాధలు తీసుకొచ్చుకున్నామో దయచేసి మనం అందరం ఆలోచన చేసుకోవాలి మిత్రులారా. ఇలా మళ్ళా ప్రజలు ఆశీర్వదించండి, మళ్ళీ మన పాలన మనం కాపాడుకుందాం. మళ్ళీ మనం గతంలో ఢిల్లీ పోయి కొట్లాడుకున్నట్టుగానే మళ్ళా మనం ఇలా ఢిల్లీలో పోయి కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి ఆలోచన చేసుకొని ఇలా మన కేసీఆర్ గారు ఇక్కడికి మనం ప్రజా ఆశీర్వాద సభకు మనం తీసుకొచ్చుకున్నాం. మిత్రులారా ఒక్కరు ఆలోచించండి, 10 సంవత్సరాల కాలంలోనే మన కేసీఆర్ గారు ఆకలి అనే పదమే డిక్షనరీ నుంచి తీసేసిండు. ఆకలి అనేది ఎక్కడా లేదు. గిదే మా జోగిపేట ప్రాంతంలో మా హరీష్ అన్న ఒకసారి జిజిపేట మాట్లాడుతూ చెప్పినాడు, గతంలో ఇక్కడ నుంచి బతకబెట్టేవాళ్ళు మీ అందరూ తెలుసు. చేద్దామంటే పని లేక, చెరువుల్లో నీళ్లు లేక, పొలాలల్లో నీళ్లు చెరువులు ఎండిపోతా ఉంటే కన్న తల్లికి అప్ప చెప్పి ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి చెప్పి బొంబాయి పోయినటువంటి దుఃఖాన్ని మనం చూసినాం. ఇలా దుఃఖం పోయింది. కేసీఆర్ వచ్చిండో ఇలా కాళేశ్వరానికి సింగూరు ప్రాజెక్టును అనుసంధానం తీసుకొచ్చి 3 పంటలకు సరిపోయే సాగునీరు తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారు తీసుకొచ్చి చల్లగున్నాం, మంచిగున్నాం, మనది మనం బతుకుతా ఉన్నాం. మంచిగున్న వాళ్ళని చూస్తే కాంగ్రెస్ వల్ల కన్ను మండితే నీ బాంచని కలుమొక్క ఏం చేసిరో ఏమో. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేదే చెప్పిర్రు. ఇక చూడుర్రి, ఒక్కసారి చూడుర్రి, పండబెట్టి తొక్కుర్రి, మీ కాలు మొక్త మీ బాంచెలు ఒక్కసారి నాకు గుద్దుర్రు గుద్దుర్రు అంటే బోలగాని మనుషులను గుద్ది తిని ఇక గద్దెనెక్కి 3 నెలలు మన గుద్దిండా లేదా? మంచి గుద్దుడు, మామూలు గుద్దలే. మళ్ళా గుద్దుడు గుద్దితే వెనకకు మర్రి చూసి సారు ఓ కేసీఆర్ సారు నీ బాంచ నువ్వు లేకుంటే నడవదు తెలంగాణ, నువ్వు లేకుంటే నడవదు అని చెప్పేసి ఇలా మళ్ళా మనం గీడికి వచ్చినమా లేదా? ఏం పాలనా కాంగ్రెస్ది? ఏం కరెక్ట్ చెప్పాడు పిల్లగాడు. ఏం పాలనా ఇది పాపిష్టు పాలనా ఏం పాలనా ఇది కాంగ్రెస్ పాలనా పాలనా ఏం పాలనా ఇది అబద్ధాల పాలనా పాలనా ఏం పాలనా ఇది కాంగ్రెస్ పాలనా పాలనా ఏం పాలనా ఇది కాంగ్రెస్ పాలనా పాలనా ఏం పాలనా ఇది అబద్ధాల పాలనా పాలనా ఏం పాలనా ఇది అబద్ధాల పాలనా ఇది రండబోడు పాలన ఇది ముండబోడు పాలనా పాలన ఏం పాలనా? ఏమేం అబద్ధాలు చెప్పిర్రో అన్నా జూటా పాలన. అయ్యా నేను చెప్తే మంచిగుండేది అన్న నీ బాంచ. నా మీద 106 కేసులు అయినాయి ఇప్పటికే. మీకొక్కటే విషయాన్ని నేను చెప్తా. హరీష్ అన్న కూడా మాట్లాడేది ఉంది, చెప్తాడు. నాకు యాదికి వస్తుందన్నా, పాటగాని కాదన్నా, దుఃఖం వస్తుంది కదన్నా నాకు. నియాలు ఇలా చూస్తా ఉంటే ఏం చెప్పిరో వాడెవడో ఊర్ల పంట అర్థం చూడు. ఎంటికలకు బఠానీలు, బొంబాయి మిఠాయి, ఇనుప సామాన్లు కొంటాం ఇట్లా వచ్చినట్టు. ఇక ఈ పొట్టి అయినే నాకన్నా 2 ఇంచులు తక్కువనే ఉంటాడు, కానీ నేనే తక్కువనట. ఇంకా ఏం చెప్పిండు ఏమంటున్నాడు ఇప్పుడు? మళ్ళా ఊళ్ళకి వచ్చి ఏమంటున్నారు? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు? ఇచ్చిండా 420 6 గ్యారంటీలో 420 అయిందా? ఎలా ఏమంటాడు? మళ్ళా ఊళ్ళలో పంట వచ్చి అయ్యా మీ విత్తనన్నా మా ఆడబిడ్డలకి ఇస్తానన్నా 2500 రూపాయలు ఈరాని మనం అడిగితే ఆయన ఏమంటున్నాడు 2500 లేదు కదా అని చెప్పేసేసి ఇచ్చిండా? అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ నీటు పుట్టరే. అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తమత్తరే. అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తమత్తరే. అంత ఉత్తరే ఈ కాంగ్రెస్ మాటలన్నీ ఉత్తమత్తరే. ఇచ్చిండా ముసలానికి 4000 ఇచ్చిండా? ఇయ్యలేనోళ్ళు చేతులెత్తురు. ఇచ్చిండా? రసమైన మంచి పాట పాడుతారు, జోష్ మీద ఉన్నారు పిల్లలు. ఇక నువ్వే వాడతాం మీ నాకు తెలియదు. అది 5 నిమిషాల తర్వాత మళ్ళీ హరీష్ అన్న స్పీచ్ ఉంటది. జర మంచి పాటతో జోష్ నింపు. అయితే 5 నిమిషాలు అయితే మనం ఒక్కటే ఆలోచించుకోవాలి. అన్న చెప్తాడు ఏమి ఇచ్చిండు ఏమి ఇవ్వలేదు అన్న చెప్తాను, నేను వాడి జోలికి వెళ్ళాలి. మళ్ళీ ఇవాళ మళ్ళా మనం గులాబీ జెండెత్తుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. పడదామా? ఎట్లా వరదాం? అరే వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తుగ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తుగ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తుగ తెలంగాణ జెండ రాజన బో రాజన వెనుక ముందు చూసుడేంది రాజన బో రాజన ఎత్తుగ తెలంగాణ జెండ రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన మనల ముంచ వచ్చిన అది రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ రాజన బో రాజన మనల ముంచ వచ్చిన అది రాజన బో రాజన మాయదారి కాంగ్రెస్ చేయాలి ఓడించాలనా ఈ అబద్ధాల కాంగ్రెస్ రాజనవో రాజన ఓడించి తీరాలే రాజనవో రాజన సచ్చినా పర్వాలేదు కాంగ్రెస్ వాళ్ళని చంపాలి గులాబీ జెండాను ఎత్తాలని వాళ్ళు చేతులు ఎత్తురే ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఉత్త చేతులు చూపకుర్రి అది అంత ఉత్తదే అంత ఉత్తదే ఈ రేవంత్ మాటలన్నీ అన్ని ఉత్తాయి గట్ల చూపకు చెయ్యూపకుర్రి పిడికిల్లో తెలంగాణ ఉద్యమంలో పిడికిళ్ళు ఎత్తున్నట్టుగానే మళ్ళీ ఒక్కసారి పిడికిళ్ళు ఎత్తున్నది జై తెలంగాణ పుడితొక్కడి సత్య రెండు రాజన బో రాజన ఎత్తువ తెలంగాణ జెండ రాజన బో రాజన గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజనవో రాజన తెలంగాణ ఆగమాయ రాజనవో రాజన రాజనవో 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 రాజన చీచా ఐసా బెట్ట గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు గజ్జలు గజ్జాలు రెండు గజ్జలు गुलाबी लयमती गुलाबी लयमती गुलाबी लयमती गुलाबी लयमती अरे गज्जलु गज्जलु रो मामा माना अरे गोला सिंदेलु रो मामा माना अरे सिंदेलु सिंदेलु रो मामा माना गुलैया गोला सिंदेलु रो मामा माना गुलैया अंदर కూర్చోండి హరీష్ అన్న 2 నిమిషాలు మాట్లాడతారు అందరూ కూర్చోండి థాంక్యూ గౌరవనీయులు మన ఉద్యమ సహచరుడు శాసన మండలి సభ్యులు మన మెతుకు సీమ ముద్దుబిడ్డ గౌరవనీయులు దేశపతి సీనన్న గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.